हाय फ्रेंड्स, वेलकम टू अर्नास किचन। चूँ फ्रेंड्स, उसीरकाय पप्पु एला तैयार चेसुकोवालो चूपिस्तानंडी। ई पप्पु अन्नंलोकैना चपातीलोकैना एंदुलोकैना गानी चाला रुचिगा उंटुंदंडी। ई कार्तिक मासंलो मनकु उसीरकायलु एक्कुवगा दोरुकुतुंटायि काबट्टी इला पप्पु गानो पच्चडि गानो एदो ओक रूपंलो चेसुकोनि तिनंडी, मन हेल्थ कि चाला मंचिदी। ఇప్పుడు ఈ పప్పుని ఎలా తయారు చేసుకోవాలి, దీనికి ఏమేం పదార్థాలు కావాలో ఇప్పుడు చూపిస్తానండి. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఇందులో టీ గ్లాస్తో 2 గ్లాసులు కందిపప్పు తీసుకోవాలండి. ఈ పప్పుని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కడిగి పెట్టుకున్న ఈ పప్పులో పప్పు మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలండి. అంటే ఒక అర లీటర్ నీళ్లు పోసుకోండి, సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ కందిపప్పు 2 గ్లాసులు తీసుకున్నాం కాబట్టి దానికి 2 టమాటాలు సరిపోతాయి. ఇప్పుడు ఈ 2 టమాటాలని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. ఇలా 2 టమాటాలు కట్ చేసి వేశాక ఇందులో 2 పచ్చిమిరకాయల్ని తుంచేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం, కొంచెం కరివేపాకు, చిన్న ఉల్లిపాయ తీసుకొని ఇది కూడా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక్క పిచ్చి చింతపండు. ఇందులో మనం ఉసిరికాయలు వేస్తాం కాబట్టి చింతపండు ఒక పిచ్చే వేసుకోవాలండి. ఉసిరికాయ అనేది మరీ పుల్లగా ఉండదు, కొంచెం ఒగరుగా ఉంటుంది కాబట్టి కొంచెం చింతపండు వేసుకోవాలి. ఇలా అన్నీ వేశాక మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, పప్పు టీ గ్లాస్తో 2 గ్లాసులు తీసుకున్నాను కాబట్టి పెద్ద ఉసిరికాయలు 5 తీసుకున్నానండి, 5 అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఉసిరికాయల్ని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఎందుకంటే ఈ ఉసిరికాయలు మార్కెట్లో తెచ్చుకునేటివి కాబట్టి వీటిపైన దుమ్ము ధూళి ఉంటుందండి, కాబట్టి శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలి. ఇలా కడిగి పెట్టుకున్న ఈ ఉసిరికాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. గింజలు లేకుండా ఈ పై వరకే కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా గింజలు తీసేయండి, అన్నీ ఇలాగే కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అన్నీ ఇలా కట్ చేశాక ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఈ ఉసిరికాయ ముక్కలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఈ ఉసిరికాయతో రసం కూడా పెట్టుకోవచ్చు, ఆ రసము మరొక వీడియోలో చూపిస్తాను. ఇలా అన్ని ముక్కలు వేసిన తర్వాత ఇవి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పప్పు ఎలా ఉడికిందో చూద్దామండి. చూడండి ఫ్రెండ్స్, 3 విజిల్స్ వచ్చి స్టవ్ ఆపేసానండి, కుక్కర్ కూడా చల్లారిపోయింది. ఇప్పుడు పప్పు ఎలా ఉడికిందో చూద్దామండి. చూడండి, పప్పు బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఉప్పు వేసి పప్పు గుత్తితో మెత్తగా ఇనుక్కోవాలి. పప్పు బాగా వెనిగిపోయిందండి. ఇప్పుడు ఈ పప్పుకి తాలింపు వేసుకుందాము. స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నార్మల్గా మనం పప్పుకి ఎలా తాలింపు వేసుకుంటామో అంతేనండి, సేమ్ అలాగే వేసుకోవాలి. ఆయిల్ బాగా కాగాక 2 మిరపకాయ, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ పచ్చెనగపప్పు, 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, ఇవన్నీ బాగా వేసుకోవాలి. తర్వాత కచ్చాబచ్చాలని వెల్లుల్లి సన్నగా కట్ చేసి ఉంచాలి ముక్కలు, అన్నీ వేసి ఇవి దొరగా వేసుకోవాలి. ఈ తాలింపు ఎంత బాగా వేగితే పప్పు అంత టేస్ట్ ఉంటుందండి. ఈ తాలింపు ఇలా వేగిన తర్వాత ఇందులో ముందుగా ఎనిపి పెట్టుకున్న ఈ పప్పు ఇందులో వేసేసుకోవాలండి. ఇలా పప్పు వేసుకున్న తర్వాత పప్పు మనకు ఎంత చిక్కగా కావాలో దాన్ని బట్టి కొంచెం వాటర్ పోసుకోండి.
ఇలా వాటర్ పోసి పప్పుని బాగా కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, 2 నిమిషాలు పప్పు ఉడికిపోయిందండి. ఇప్పుడు ఈ పప్పులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ ఉసిరికాయ పొడి వేసేసుకోవాలి. ఇలా అంతా వేసిన తర్వాత ఈ పప్పులో కలిసేలాగా మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత స్టవ్ ఆపేయాలండి. స్టవ్ ఆపేసి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. మన ఉసిరికాయ పొడి వేసిన వెంటనే స్టవ్ ఆపకపోతే పప్పు కలర్ మారిపోతుందండి. కాబట్టి వెంటనే స్టవ్ ఆపేయాలి. ఇప్పుడు ఈ పప్పుని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇంతే ఫ్రెండ్స్, ఉసిరికాయ పప్పు రెడీ అయిపోయిందండి. ఈ పప్పు చాలా అంటే చాలా మంచిదండి మన ఆరోగ్యానికి. తప్పకుండా మీరు కూడా చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. ఎలా వచ్చిందనేది కామెంట్లో పెట్టండి. ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అప్పుడే నా వీడియోలన్నీ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.